तेलंगाना राष्ट्र मंत्री पुव्वाड़ अजय कुमार संचलन व्याख्यलु चेशारु। कम्मा सामाजिक वर्गंपै कुट्रलु जरुगुतुन्नायन्नारु। कोंदरु विद्वेष वेलगक्कुतुन्नारु अनि आरोपिंचारु। చిన్న సంఘటన ఆధారంగా చేసుకొని కొందరు విషంగాకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు। సూడో చౌదరులు ఎందుకు అజ్ఞానం చేస్తున్నారని ఆరోపించారు। కమ్మవారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడాజై సామాజిక వర్గమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు। ఏపీలో కమ్మ సామాజిక వర్గం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసుకున్నారు। ఏపీలో ప్రాధాన్యత కోల్పోయేలా ఉంటే తెలంగాణలో మాత్రం పరిస్థితి కొంతమేరకు ఉందని చెప్పుకొచ్చారు। పువ్వాడాజై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి। प्रत्येक वर्ग दाड़ी लेदा कुट्रल इन राष्ट्रीय लकी राष्ट्र परस्त मन गमन में का केसीआर ग्रीराम रक्षक उमाजिक वर्गापीट वैसी ऐदूर एमएलएंपीएलसी मंत्रि पदवी लेदा मरी पार्लमेंटरी पार्टी नायक स्टेटस मेयर खम लेदा इधर मुनपल चैरम डीसीएमए चैरम रेसी मैं डीसीसीबी वैस चैरमूडल मैं जडी वैस चैरम अट्ला मरी डीसीसी बैंक आरगर डैरेक्टर् जडी डीसी पन्न मंदिर एमपीपी बोल मंदिर पोलिटिकल मुगर पार्टी अद्यक्ष पार्टी अद्यक्ष मागंटि गोपि गारु हैदराबाद की अट्ले कोनेर कोनप्प गारु त्रिपुर इला इच्छुकुंटा राजाधिकारंलो कोद्दो गोप्प मन की मंचिगाने अवकाश अयिना सरे इदि जीर्णिंचुकोलेनि मिगता वर्गालु मरि कोंतमंदि ई सामाजिक वर्गानिकि राजाधिकारं उंडकूडदु अने ओक मरि ऐके भावंतोनि रगिलिपोतू उंटारु। కాబట్టి మనందరం కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మనం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది। మన ఇల్లు బాగుంటే మనందరం బాగుంటాం। మన ఇల్లు బాగలేకపోతే మనం బాగలేకపోతే మరి విభజించి పాలించే కార్యక్రమం జరుగుతుంది। అందులో నేను ఏ పరిస్థితుల్లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులందరికీ చెప్పేది ఒకటే, మనం మిగతా సామాజిక వర్గాలని గెట్టినామరావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన న్యూక్లియస్ గా ఉండి ఆయన గుండెకాయలు ఉండి చుట్టూ తమ ఎప్పుడూ ఇనన్నటువంటి కులాలకు కూడా రాజ్యాధికారాన్ని మరి సాధికారం చేసిన మహనీయుడు ఏంటిరావు గారు। అందుకనే కులా ఎర్రనాయుడు ఎప్పుడూ ఇల్లే వారి కులం, లేదా యనమల రామకృష్ణుడు ఎప్పుడు ఇల్లే వారి కులం గురించి, లేదా దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ నుంచి గౌడ్స్ నుంచి, తలసాని శ్రీనివాసరావు గారు యాదవ్ నుంచి, ఇట్లా బలహీన వర్గాలకు సంబంధించి కానీ, లేదా మరి దళిత కులానికి సంబంధించిన మరి బాలయోగి గారిని ఆయన అవకాశం వస్తే మరి కేంద్రంలో మరి స్పీకర్ చేసే అవకాశం కానీ మరి పార్లమెంట్ స్పీకర్ చేసే అవకాశం చాలా అవకాశాలని గొప్పగా ఇతరులకు కూడా ఇస్తూ న్యూక్లియస్ గా ఉంటూ ఒక గొప్ప మరి సామాజికవేత్తగా ఒక గొప్ప పొలిటికల్ రీఇంజనీరింగ్ క్యాస్ట్ లో జరిగింది। మరి అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది। దాని తర్వాత మళ్ళీ అదే కార్యక్రమాన్ని చేసుకున్న కేవలం కేసీఆర్ గారు ఒక పక్కన మరి తీవ్రమైన